పేరట మీకు అందరికీ వందనాలు. దేవుడు ఈ రోజున మనల్ని అందరినీ కాచి కాపాడిన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుకుంటూ ఉందాం. మరి ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే దేవుడు నాకేం చేశాడు అనే అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అయితే దేవుడు ఏం చేశాడు, దేవునికి మనం ఏమివ్వాలి, దేవుడు మనల్ని మనం ఏం చేసామని అడుగుతున్నాం, దేవుడు మనకి ఏమిచ్చారు అనే అంశంలో మాట్లాడుకుంటే యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించితురు వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు నాయన. మీరు తోడయ్యండి, ఇందులో ఉన్న భావాన్ని నాకు మాకు తెలియపరచమన్నాయన. ఈ మోక్ష మార్గం ఛానల్ ద్వారాగా బాబు ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యం వింటున్నారో నాయన దేవా దీవించి వారి హృదయంలో 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా ఫలింపజేయమని అడుగుతున్నాను దేవా. నాయన మీకు వందనాలు నాయన. ఈ ప్రయాసను వ్యర్థపరచద్దు నాయన, కనీసం ఒక ఆత్మైన రక్షింపబడులాగా సహాయం చేయమని తోడయ్యండమని, నాలో మీరుండి మాట్లాడమని మానవ స్వరం కాదు నాయన మీ దైవస్వరం ఇమ్మని యేసునామమును అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే నేను దేవునికి ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నాం, దేవుడు మనకేం చేశారు. అయితే యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించితురో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించను అంటున్నారు. ఇంకా అంతకంటే ఏంటండి అధికారం, దేవుని పిల్లలుగా ఉండటానికి మనకి ఇంత గొప్ప ధన్యత ఇచ్చారు, ఇంత గొప్ప అధికారాన్ని మనకిచ్చిన దేవదేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలి. తన్ను ఎందరు అంగీకరించితురో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి, విశ్వాసం అనగా నమ్మకం, నమ్ముటం ఏ వల్ల అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమేన అంటున్నారు. కాబట్టి మనం ప్రతిదీ కూడా నమ్మాలి. అబ్రహాము నమ్మారు, అబ్రహాముకి సంతానం లేనప్పుడు నీకు సంతానాన్ని ఇస్తానని అని చెప్పి 75 సంవత్సరాల వయసు అప్పుడు అబ్రహాముతో మాట్లాడింది దేవదేవుడు. 25 సంవత్సరాలు కనిపెట్టారండి అబ్రహాము. కనిపెట్టినప్పుడు దేవుడు 100వ సంవత్సరాన్ని ఆయనకి కుమారుణ్ణి ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉండాలి. ఈ రోజున మనం ఎవరి బిడ్డలం అంటే దేవుని యొక్క బిడ్డలము అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఆయన్ని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను అంటున్నారు. ఎంత చక్కని అధికారం అండి, ఇలాంటి అధికారం ఎక్కడైనా ఉంటుందా? ఆదాము అవ్వను కూడాను దేవుని పిల్లలుగా ఉండటానికి మరి దేవుడు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు ఏం చేశారంటే మీరు దేవతలైపోతారు అని చెప్పి ఎప్పుడైతే అపవాది వచ్చి చెప్పిందో వెంటనే దేవుని పిల్లలుగా ఉండటం ఆశీర్వాదమా, దేవత స్వరూపం రావటం ఆశీర్వాదమా? అయితే వాళ్ళు ఎందులో పడిపోయారంటే మాకు దేవుని పిల్లలుగా ఉండటం ఇష్టం లేదన్నట్లుగా ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపానికి జీతం మరణం అన్నట్లుగా వాళ్ళు మరణం అయిపోయారు. ఆత్మీయ జీవితంలో మరణం అయిపోయారు. ఏదేం తోటలో నుంచి బయటికి త్రోసివేయబడ్డారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినాక మనకి ఏం చెప్తున్నారంటే తన్ను ఎందరు అంగీకరించితురో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి, విశ్వాసం అనగా మరి నమ్మకం అని చెప్తూ ఉంటున్నారు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండటం అసాధ్యము. దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెతుకువానికి ప్రతిఫలము దయచేయవాడనియూ నమ్మవలేను కదా అంటున్నారు. మరి మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నమ్మాలి, దేవుడు ఉన్నాడు అని చెప్పి మనం విశ్వాసంతో నమ్మాలి. నమ్మినప్పుడు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చే అధికారము ఎంతో గొప్పది అని చెబుతున్నారు. దేవుని పిల్లలు ఇంకా ఎలా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకనే కీర్తనల గ్రంథం 4:5 భయమునుంది పాపము చేయకుడి అంటున్నాడు. భయమునుంది పాపము చేయకుడి, దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే భయపడదు, భయపడాలి. మరి పాపము చేయకుడి అంటున్నారు. మీరు పడకల మీద నుండగా మీ హృదయముల్లో ధ్యానం చేసుకుని ఊరకుండు అంటున్నాడు. మనం పడకల మీద ఉండగానే మన హృదయంలో ఎప్పుడు ధ్యానించుకుంటూ తండ్రిని స్తుతించుకుంటూ మహింపరచుకుంటూ ఇంత గొప్ప ధన్యత ఇచ్చారు నాయన, ఇంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు నాయన అని చెప్పి మనం ధ్యానం చేసుకుంటూ మనం ఉండాలి అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మన హృదయాన్ని ఎప్పుడు కూడా దేవునికి అర్పణగా అర్పించుకుంటూ ఉండాలి అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తున్నారు. మీ హృదయంలో ధ్యానించుకుంటూ ఉండండి, తండ్రిని స్తుతించుకుంటూ ఉండండి అని చెప్పి ఇక్కడ కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు ఎంతో చక్కని మాట తెలియపరుస్తూ ఉన్నారు.
ఇంకా ఏమంటున్నారంటే కీర్తనల గ్రంథం 26:1 దావీదేమంటున్నాడంటే, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను అంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే భయము నుండి పాపం చేయొద్దు అంటున్నారు. దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి అంటున్నారు. దావీది ఎలాంటి యథార్థత కలిగి ఉన్నారో అలాంటి యథార్థ స్వభావం కలిగి ఉండాలి అని చెప్పి ప్రవర్తించుచున్నాను. నాకు తీర్పు తీర్చు, ఏమీ సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. మనం ఎవరి యందు నమ్మిక ఉంచి ఉండాలి? దేవుని యందు నమ్మిక ఉంచి ఉండాలి. దావీదు ఎవరి యందు నమ్మిక ఉంచి ఉన్నాడంటే దేవుని యందు. ఆయన ఎప్పుడైతే నమ్మిక ఉంచి ఉన్నాడో దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అందుకనే తీర్పు తీర్చును, ఏమీ సందేహపడకుండా అంటున్నాడు. సందేహం అనేది లేకుండా తీర్పు తీర్చును ఆయన అంటున్నారు. యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. దేవుని యందు ఎప్పుడు కూడా మనం నమ్మిక ఉంచితే గనక మనల్ని ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. ఆయన కాచి కాపాడే దేవుడు, దీవించి ఆశీర్వదించే దేవుడు అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తూ ఉంటున్నారు? కీర్తనల గ్రంథము 31:6 నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను అంటున్నాడు. మనం ఎవరు నమ్ముకోవాలి? యెహోవాను నమ్ముకొని ఉన్నాను. దేవుణ్ణి నేను నమ్ముకొని ఉన్నాను. ఈరోజు నా ఆయన అంగీకరించాను. ఆయన నాలో ఉన్నారు, నేను ఆయనలో ఉన్నాను. దావీదు చెప్తూ ఉంటున్నాడు, వ్యర్థమైన వాటిని నేను అనుసరింపను అంటున్నాడు. వ్యర్థమైన వాటి జోలికి నేను వెళ్ళను, వాటిని అనుసరింపను. అవి నాకు అసహ్యములు అంటున్నాడు. నేను వాటిని తలంచుకొనను. వ్యర్థంగా ఏదైతే కనపడుతూ ఉన్నదో వాటిని నేను తలంచుకోను అంటున్నాడు. వ్యర్థమైన వాటిని నేను అనుసరించను అని చెప్పి అవి నాకు అసహ్యములు అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటావో, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటావో, దేవుడు విడిచిపెట్టే దేవుడు మటుకు కాదు అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. 37:1 చెబుతున్నారు, దేవుని యందు ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి. మనం నమ్మలేకపోతూ ఉంటున్నాం. నమ్ముట మీ వాళ్ళైతే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమేనని అంటున్నారు. మనం అయితే నమ్మలేకపోతున్నాం. అందుకనే దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము అంటున్నాడు. దేశంలో నివసించు, సత్యమనగా వాక్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అంటున్నారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అంటున్నారు. ఆ దేవుడైన వాక్యమే దేవుడయ్యున్నా ఆ దేవుణ్ణి అంగీకరించాలి. సత్యమనగా వాక్యము అని చెబుతున్నారు. ఆ వాక్యంలో మనం నడవాలి, ఆ వాక్యంలో ఎదుగుతూ ఉండాలి, ఆ వాక్యంలో ఫలిస్తూ ఉండాలి. అందుకు కాబట్టి సత్యములో నడుచుకో, వాక్యంలో నడుచుకో. దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నెమర వేసుకుంటూ ఉండాలి, ఎల్లప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉండాలి, ఆయన స్తుతించుకుంటూ ఉండాలి. మనకిచ్చినంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసేవాళ్ళలాగా ఉండకూడదు అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథం 32:5 దావీదు అంటున్నాడు, నా దోషాన్ని కప్పుకోలేదు నేను అంటున్నాడు. నా పాపాన్ని, నేను దేవుని బిడ్డగా ఉన్నాను, నా పాపాన్ని ఏం చేశాడంటే నా దోషమును కప్పుకొనక అంటున్నాడు. చేసిన దోషాన్ని కప్పుకోలేదు. దావీదు ఒక తప్పిదం చేశాడు. ఏంటంటే బెత్షెబాని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఉరియా యొక్క భార్యని ఎంతో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. కాబట్టి నా దోషమును ఒప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటినని నేను అనుకున్నాను అంటున్నాడు. కాబట్టి మన పాపాన్ని ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. పాపం అనగా ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము అంటున్నారు. కాబట్టి ఆజ్ఞని అతిక్రమించకూడదు. ఆజ్ఞల ప్రకారం దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నారు, మంచి స్వభావం కలిగి ఉండాలంటున్నారు, 6 రోజులు కష్టపడి 7వ రోజు దేవుని సన్నిధిలో కనపడాలంటున్నారు. అవన్నీ కూడా దేవుడు మనకు మంచి ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు. ఆజ్ఞలు మనం ఏం చేయాలంటే గైకోవాలి అంటున్నారు. వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలని చెప్పి తెలియపరచుకుంటున్నారు. ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకుంటుని అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన చేసిన అతిక్రమాన్ని ఒప్పుకున్నట్ట, దేవా నా పాపాన్ని క్షమించునాయన, నా పాపాన్ని పరిహరించునాయన, నా పాపాన్ని తీసివేయినాయన అని చెప్పి దావీదు భక్తుడు ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతో దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉంటున్నాడండి ఆయన.
కాబట్టి నా దోషాన్ని తీసివేయి, నా అతిక్రమాన్ని ఒప్పుకొందును అని నేను అనుకుంటుని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు అంటున్నాడు. నా పాపాన్ని, నా ద్వేషాన్ని, నా దోషాన్ని నువ్వు పరిహరించావు, నన్ను క్షమించావు, నన్ను దీవించావు, నన్ను ఆశీర్వదించావు అని చెప్పి ఇక్కడ ఎంతో చక్కని మాట మనకి ఎంతో ఇదిగా తెలియపరుస్తూ ఉన్నారు. సామెతల గ్రంథంలో అంటున్నారు 3:1 నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము అంటున్నాడు. దేవుడు మనకు ఉపదేశాన్ని ఇచ్చారు, ఆ ఇచ్చిన తలంతుని, ఆ ఉపదేశాన్ని మనం ఏం చేయకూడదంటే మరవద్దు అని చెబుతున్నారు. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనమంటున్నాడు. ఇక్కడ మహాజ్ఞానైన సొలొమోను చెప్తూ ఉంటున్నారు, నా ఆజ్ఞలు, నేను ఇచ్చిన ఆజ్ఞలు, ఉపదేశాన్ని మరవకమంటున్నాడు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనమంటున్నాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా ఏం చేయాలంటే గైకోవాలి అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. మనం ఎల్లప్పుడూ కూడా హృదయపూర్వకంగా దేవుని నామాన్ని మహింపరచుకుంటూ ఉండాలి. దావీది ఎలాగైతే దేవుణ్ణి స్తుతించారో, దేవుణ్ణి మహింపరిచారో, అలాగ మనం కూడా మహింపరుస్తూ ఉండాలి అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథంలో 31:23 యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి అంటున్నాడు. దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుడు ఎలాంటి వాడు? ప్రేమమయుడు. ఈ లోకానికి ఆయన ఏం తీసుకుని వచ్చారు? ప్రేమనే తీసుకుని వచ్చారు. ఆ ప్రేమ ఆయన్ని కలిగి ఉన్నాం గనక, ఆయన్ని అంగీకరించాం గనక, ఆ ప్రేమ మనలో కూడా ఉండాలి అని అంటున్నారు. దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్తూ ఉన్నాం, అయితే మనలో ప్రేమ ఉంటుందా? ప్రేమ ఉండటల్లా యేసుప్రభు వారు సత్యవంతుడు, యథార్థవంతుడు అంటున్నాం. మనలో సత్యం, యథార్థత ఉంటుందా? ఉండటల్లా. అది ఉండేలాగా సహాయం చేయమని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకనే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అని చెప్తూ ఉంటున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మహిమను చూడాలి. దావీదు కూడా తప్పిదం చేశాడు. తప్పిదం చేసి ఏం చేశాడు? పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. అయ్యా నా దోషాన్ని తీసే, నా పాపాన్ని తీసే, నా అతిక్రమాలు తుడిచివేయి నాయన అని చెప్పి, నా పాపము నా ఎదుటనే కనబడుతూ ఉన్నది అని అంటున్నాడు. నన్ను హిమమోలే తెల్లగా కడిగివేయి నాయన అని చెప్పి మరి దావీదు ఎంతో చక్కని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి మనం కూడా అలాంటి ప్రార్థన చెయ్యాలి. అంటే మేమేం పాపం చేసామండి అని చెప్పి అంటారు. ఆజ్ఞాతిక్రమమే పాపం అంటున్నారు. కాబట్టి క్షమించమని చెప్పి ఆ దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి అంటున్నాడు. మనందరం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు గనక, ఆయన కృప ఎంతో గొప్పది గనక మనం ప్రేమిస్తూ ఉండాలి. ఆయన ప్రేమ సిలువ మీద ఉండి కూడా వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించమన్నారు. ఎంత క్షమాపణండి, మనం క్షమించగలుగుతున్నామా? ఎవరైనా ఒక చిన్న మాట అన్నారంటే ఆ మాటకి 10 మాటలు మనం అప్పచెబుతూ ఉంటున్నాం. అలాంటి స్వభావం మనలోంచి తీసివేసేసుకోవాలి. కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమించాలి. యెహోవా విశ్వాసులను కాపాడునంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంగా ప్రార్థన చేస్తూ ఉంటావో విశ్వాసులను అందరినీ కూడా ఆయన ఏం చేస్తూ ఉంటారంటే కాపాడుతూ ఉంటారట. విశ్వాసం అనగా నమ్మకం. కాబట్టి విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును అంటున్నాడు. గర్వము, ఘనతకు ముందు వినయం ఉంటుందట, నాశనానికి ముందు గర్వము ఉంటుందట. మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన గర్వించాడు కదా, ఎవరంటే నెబుకద్నెజరు. ఈ బబులోను మహాసామ్రాజ్యాన్ని అంతటినీ కూడా సృష్టించింది, ఇదంతా కూడా నాదే కదా, ఈ గొప్పతనం అంతా నాదే కదా అని చెప్పి గర్వించాడు. అడవి జంతువుల మధ్యన ఆయన ఏం చేశాడండి? ఆ అడవి జంతువుల మధ్యన నివసించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి గర్వం అనేది మనకి మనలో ఉండకూడదు. గర్వం అనేది తీసివేసేసుకోవాలి అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఆయన ఏం చేస్తాడు? మనలో గర్వం ఎప్పుడైతే వస్తూ ఉంటుందో నాశనానికి ముందు అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. నాకెంత ఉంది, ఇదంతా నాదేను, ఇవన్నీ నేనే కట్టించాను, ఈ గొప్ప భాగ్యం అంతా నాదే, ఈ ధనమంతా నాదే, నేనే, నాది 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 అనే మాట మనలోంచి తీసేయాలి. ఇది ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుత కార్యం జరుగుతుంది. ఆ అద్భుత కార్యం జరిగినప్పుడు నేను చేస్తేనే జరిగింది, నేనంటేనే, నా మాట వల్లనే జరిగింది అన్న మాట కాదు. ఎవరు చేస్తే జరిగింది? ప్రభు అయిన దేవుడు చేస్తే జరిగింది, యేసుప్రభు వారు చేస్తే జరిగింది. అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం. దేవుని నామాన్నే మనం మహింపరచాలి, కానీ నువ్వు నన్ను, నేను చేస్తే ఏది కూడా
జరగదు. కాబట్టి ఈ రోజున మనం బయటికి నడుస్తూ ఉన్నామంటే, ఈ ఊపిరితో ఉన్నాం, ఈ ప్రాణంతో ఉన్నామంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. ఉచితమైన కృపను బట్టి మనం ఇలా ఉన్నాం. ఇది నాది, ఇది నీది, ఈ పిల్లలు నాది, అవన్నీ నావి, ఈ ఆస్తి అంతా నాది అని అనుకుంటాం. ఇదంతా కూడా వ్యర్థము అని చెప్తూ ఉంటున్నారు. మనది ఏది కూడా లేదు. ముందుగా మనం ఎవరిని పెట్టాలంటే మన పరమ తండ్రిని మనం పెట్టాలి. నాయన, నువ్వు నాలో ఉండి ఈ అద్భుతం చేయిస్తున్నావు. ఈరోజు నీకు నేను ఇక్కడ వాక్యం చెబుతున్నాను. ఈ వాక్యం చెబుతున్నానంటే ఈ జ్ఞానం ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. ఈ చెప్పటానికి జ్ఞానం దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు సజీవ లెక్కల్లో మీ ముందు కూర్చున్నామంటే అది దేవుడిచ్చే కృపను బట్టి. దేవుని నామానికే మహిమ కలుగునుగాక అని చెప్పి దేవునికే మహిమ వచ్చేలాగా చేయాలి. కానీ నేను చేశానండి, అమెరికా వచ్చి ఇండియా మీద పడిందండి అన్నట్లుగా ఉండటానికి వీర్లేదు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు గనక ఆ మహిమ ప్రభావం ఎవరికి రావాలంటే ఆ పరమ తండ్రికి రావాలని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. గర్వం అనేది వద్దు అంటున్నారు. కాబట్టి గర్వంగా ప్రవర్తించే వారికి గొప్ప ఏం చేస్తాట, ప్రతీకారం చేయును అంటున్నారు. అదే కీర్తనల గ్రంథం 105:3 అతిశయించాలట. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయించరు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించము. మనం అతిశయిస్తున్నాం ఎవరి నామాన్ని బట్టి? యేసు ప్రభు వారి యొక్క నామాన్ని బట్టి, ఆ పరమ తండ్రి నామాన్ని బట్టి అతిశయించాలట. కొందరు గుర్రాలను బట్టి, రథాలను బట్టి, లోక సంబంధమైన వాటిని బట్టి, అందాన్ని బట్టి, చందాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవాను నువ్వు ఎప్పుడైతే వెతుకుతూ ఉంటావో నీ హృదయంలో ఏం కలుగుతుందంటే సంతోషం కలుగుతూ ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నాకు ఇంత వయసు వచ్చినా కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది, నాయన నీ వాక్యాన్ని చదవాలి, నీ వాక్యాన్ని ఇంకా అనేక మందికి తెలియపరచాలి, నాయన నాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని, ఈ ఊపిరిని బట్టి, ఈ ప్రాణాన్ని బట్టి. నేను 40 సంవత్సరాల క్రితమే నేను చనిపోవలసిన దాన్ని నాయన, నన్ను ఈ రోజు సజీవ లెక్కల్లో ఉంచావు నా తండ్రి, ఇంకా నీ సువార్త నేను ప్రకటించాలి నాయన అని చెప్పి నేను ఎంతో దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆయన ఈరోజు నీ ప్రాణాన్ని ఇచ్చిన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉంటాను. నాకు ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది. నాయన టీవీ వాక్యం చెప్పాలంటే అనేక మంది, ఎంతోమంది బిడ్డలు వింటారు నాయన. మరి నేను ఏదైనా తెలిసి తెలియని మాటలు చెబితే కనుక మరి అది పద్ధతి కాదు కదా నాయన అని చెప్పి నేను దేవుని బ్రతిమలాడుకుంటూ ఉంటా. అయితే నాకు మంచి జ్ఞానాన్ని దయచేయి నాయన, మీరిచ్చే జ్ఞానాన్ని నాకు ఇవ్వండి, మీ మాటలు చెప్పే భాగ్యాన్ని నాకు దయచేయండి నాయన అని చెప్పి నేను ఎంతో దేవుని యందు నేను సంతోషిస్తూ ఉంటాను. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే హృదయమునందు సంతోషించుదురుగాక అంటున్నాడు. సంతోషం, ఎంత సంతోషం అండి, ఎక్కడ దొరుకుతుంది? ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అంటున్నారు. ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుంది? మనకి దేవుని యొక్క సన్నిధిలోనే ఈ సంతోషము, గొప్ప భాగ్యము మనకి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొక్క సన్నిధిలోనే మనకి ఈ గొప్ప ధన్యత దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఇంకేమంటున్నారు కీర్తనల గ్రంథంలో 37:5 నీ మార్గమును యెహోవాకు అప్పగించుము అంటున్నాడు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. మనం వెళ్ళే మార్గాన్ని ఎవరికి అప్పచెప్పాలంటే దేవునికి అప్పచెప్పాలి. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, ఎప్పుడైతే నీ మార్గాన్ని దేవునికి అప్పచెప్తూ ఉంటావో, ఆయన ఎప్పుడైతే నమ్ముకుని ఉంటావో, నువ్వు ధన్యురాలివి, నువ్వు ధన్యుడివి అంటున్నారు. ఈ లోక ధనం కాదు, భోగభాగ్యాలు కాదు, కాబట్టి వాటిల్లో ఏమైనా సంతోషం ఉందా? నేను అనేక చోట్లకు వెళుతూ ఉంటాను, అనేక మందికి చాలా ఆస్తులు ఉంటాయి, ఎంతో మరి వెండి బంగారాలతో తొలతూగుతూ ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి, నేను అనుకునేదాన్ని, అయ్యో వాళ్ళకేంటి, వాళ్ళకి డబ్బు ఉంది కదా, చాలా ఆనందం ఉంటుంది అనుకునేదాన్ని. వెడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్క మాట చెబుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది. దేవా నిజమేనాయినా, విన్నున్నప్పటికీ కూడా మీరు లేకపోతే ఏదీ లేదు, వ్యర్థమే నా తండ్రి అని చెప్పి అనుకుంటూ ఉంటాను. సంతోషం ఎక్కడ దొరుకుతుందండి? ఆయన నామంలోనే సంతోషం దొరుకుతుంది. నువ్వేదైనా తలుచుకుంటున్నావేమో, నువ్వేదైనా ఆశపడుతున్నావేమో, దేవుని దగ్గర ఏదైనా అడుగుతూ ఉంటున్నావేమో, నీకు ఏదన్నా అవసరతతో ఉందేమో,
నువ్వు ఆయన్ని నమ్ముకో, ఆయన్ని అడుగు, అడిగినప్పుడు నీకు తప్పనిసరిగా ఆయన అద్భుత కార్యము చేస్తూ ఉంటారు. విసుగక ప్రార్థించమంటున్నారు, మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. రెండు మూడు సార్లు అడుగుతూ ఉంటాం, అనుకున్న పని అవ్వకపోతే ఏమోనండి, యేసు ప్రభు గారు అచ్చిపడలేదండి నాకు, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు నా అవసరతలు తీర్చటం లేదండి అని అని చెప్తూ ఉంటున్నారు. కాబట్టి యాకోబు ప్రార్థన చేశారు, ఎబ్బేజు ప్రార్థన చేశారు, అలాంటి ప్రార్థన విసుగక ప్రార్థన చేయమంటున్నాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి, మరి చూడండి ఒక ఆమెకి ఏం చేశాడండి, ఆమె విసుగక ప్రార్థన చేసి పదే పదిసార్లు అడుగుతూ ఉన్నప్పుడు ఆమెకు న్యాయం తీర్చలేదా అన్యాయస్తుడైనప్పటికీ కూడాను. అలాగే మనం దేవుని సన్నిధిలో అడిగినప్పుడు నీ మార్గమును యెహోవాకు అప్పగించమంటున్నారు, ఆయనే నీ కార్యము నెరవేర్చును అంటున్నాడు. నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో నీ కార్యాన్ని ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే నెరవేర్చును అంటున్నాడు. ఇంకా ఏం చెబుతున్నారు, నీ భారము యెహోవా మీద మోపుము అంటున్నాడు. నీ భారము, నీకు ఏదైనా కష్టంగా ఉందేమో, నీకు ఏదైనా బాధగా ఉందేమో, నీ భారాన్ని యెహోవా మీద మోపం అంటున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే నీ భారాన్ని నాయన నీ మీద మోపంగానే మా మీదే మేము పెట్టుకుంటామని అని చెప్పి అన్నట్లుగా ఉంటూ ఉంటున్నాం. కాబట్టి అలా ఉండొద్దు, నీ భారాన్ని యెహోవా మీద మోపము. దేవా ఇదిగో నాయన నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ వేదన ఉంది, ఈ వేదన అంతటినీ కూడా నువ్వు తీసివేయి నాయన అని చెప్పి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అందుకని నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఎవరు కూడా నిన్ను ఆదుకునేవాళ్ళు లేరు. తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, మిత్రులు కానీ ఎవరైనా ఆదుకుంటారనుకుంటున్నారేమో, ఎవరు కూడా నిన్ను నన్ను ఆదుకునేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఎవరు ఆదుకుంటారంటే మన తండ్రి. నీ భారము, నీకే కష్టం ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు నీ భారాన్ని యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని అని చెప్తూ ఉంటున్నారు. అయితే నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఆయన ఎన్నడనూ కదలనీయడు అంటున్నాడు. నీతిగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో ఎప్పుడు ఆయన కదలనిచ్చే దేవుడు కాదు అని అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. మరి కీర్తనలో 18వ కీర్తన 6వ వచనంలో విడుదలనిస్తాటండి. ఈరోజున మన పాపంలోంచి శాపంలోంచి మనకు విడుదలనిచ్చింది ఎవరంటే దేవుడే మనకు విడుదలనిచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారే మనశ్శాంతిని ఇచ్చారు, సమాధానాన్ని ఇచ్చారు, ఆనందాన్ని ఇచ్చారు, ఆశీర్వాదాన్ని ఇచ్చారు. కాబట్టి నీకు విడుదల దయచేస్తాను అని అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నారు 92వ కీర్తనలో, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించదను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు స్తుతించాలి? పూర్తి హృదయంతో, సగం సగం హృదయం కాదు, పూర్తిగా నేను నీ మీద ఆధారపడ్డాను. పని అయితే ఒకవైపు, పని కాకపోతే ఒకవైపుగా ఉండొద్దు. ఎప్పుడు కూడా మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఉండాలి. ఎప్పుడైతే ఆధారపడి ఉంటామో ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు అని అని చెబుతూ ఉంటున్నారు. అద్భుత కార్యాలు ఆయన చేసే అద్భుత కార్యాలు ఎలా ఉంటాయంటే కంటికి కనపడవు, చెవులు కనపడవు, మనిషి హృదయానికి గోచరం కానీ అద్భుతమైన కార్యాలు ఆయన మన పట్ల చేస్తూ ఉంటారు. కాబట్టి నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించదను, యెహోవా నీ అద్భుత కార్యములు అన్నిటినీ నేను వివరించేదను అంటున్నాడు. నువ్వు చేసే అద్భుత కార్యాలన్నింటినీ కూడా ఈరోజు నువ్వు ఇలా బ్రతుకున్నావంటే అది అద్భుతమే. ఏంటంటే అద్భుత కార్యం అంటారు చాలామంది. ఏంటి బ్రతుకున్నామంటే? ఆయువు ఆరోగ్యం ఇచ్చారంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా, ఆరోగ్యం ఇచ్చారంటే అది గొప్ప తలంతే, మనకి గొప్ప ఆశీర్వాదమే. అయితే అద్భుత కార్యములు అన్నిటినీ నేను వివరించేదను అంటున్నాడు. మరి కీర్తనలు 2:11లో చెబుతున్నారు, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి అంటున్నాడు. ఎలా ఉండాలి మనం? భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరందు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒక మాస్టర్ని చూస్తే భయం కలుగుతుంది, పాఠాలు అప్పచెప్పలేదు ఏమంటారు అని నేను చెప్పి. భక్తి ఎప్పుడు వస్తుందండి? దేవుణ్ణి ఎప్పుడైతే చూస్తూ ఉంటామో, పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడైతే చదువుతూ ఉంటామో, ఆలయానికి ఎప్పుడైతే వెడుతూ ఉంటామో, మనకేమొస్తుంది? భక్తి అనేది వస్తూ ఉంటుంది. అందుకనే భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచు సంతోషించుడి అంటున్నాడు. గడగడ వణుకుచు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నేను ముందుగా వెళ్ళాలి, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి అని అని చెప్పి మనం ఏం చేస్తూ ఉండాలంటే గడగడ వణుకుతూ ఆయన సన్నిధిలో మనం గడపాలట. ఆయన సన్నిధిలో 1 గంట ఆవరణలో ఉంటే 1000 గంటల ఆశీర్వాదం అంటున్నారు. మరి మనం ఎంత ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం, ఎంత ధన్యతను మనం పోగొట్టుకుంటున్నాం,
వాక్యాన్ని మనం వివరించి చదవలేకపోతున్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కడికక్కడ దాస్తున్నాం. కానీ చూడండి, మోషే చెప్తూ ఉంటున్నారు కదా, ఈ గ్రంథాన్ని ప్రతిదినము లేఖనాలు చదువుతూ ఉండాలట, ప్రతిదినము చదవాలటండి, ప్రతిదినము వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి అంటున్నారు. కాబట్టి యెహోవాని ఎప్పుడు కూడా మరి ఆ గడగడా వణుకుచు సంతోషించుడి. 34వ కీర్తనలో అంటున్నారు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదను. ఎప్పుడండి? ఎల్లప్పుడు. ఒక్కరోజేనా? ఆదివారం ఒక్కరోజేనా? లేకపోతే శుక్రవారం ఒక్కరోజేనా? కాబట్టి ఎల్లప్పుడూ కూడా నా జీవితం ఉన్నంతసేపు దావీదు భక్తుడు చెప్తూ ఉంటున్నాడు. సౌలు దావీదుని తరుముకుంటూ వస్తున్నప్పుడు, గాదు దేశానికి వెళ్ళినప్పుడు, రాజు పరిపాలన చేస్తుంటే రాజు ముందర కూర్చోబెట్టినప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి, నాయనా మరి ఈ రాజు నన్ను చంపేస్తాడేమో, అక్కడ 1000 కొలది 10000 కొలది హతం చేశారు కదా, అయినప్పుడు నన్ను చంపుతాడేమోనని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ కాసేపు కూడా దేవుడు ఏం చేశాడండి, దావీదుకి పిచ్చి శేష్టలు చేసే జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాను సన్నతించదను. ఈ పిచ్చోడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారేంటి, బయటికి పంపించేయండి అన్నప్పుడు, బయటకు వచ్చేసినప్పుడు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాను సన్నతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిత్యము కూడా ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము అంటున్నాడు. దేవుని యొక్క నామాన్ని ఏం చేయాలి? గొప్ప చేయాలి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను అంటున్నారు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖమే అన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మరపెట్టగా, ఈ దీనురాలు మరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను అంటున్నారు. దేవుడు ఎప్పుడు కూడా రక్షించే దేవుడు. మనం దేవుని యందు ఏం కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో ఆశీర్వదిస్తూ ఉంటారట. ఇక్కడైతే కీర్తన గ్రంథం 92వ అధ్యాయంలో యెహోవాను స్తుతించటం మంచిది అంటున్నారు. దేవుడిని స్తుతించటం మంచిదో చెడ్డదా? మంచిది. అందుకనే దుష్టుల ఆలోచన చెప్పని నడవద్దు, పాపుల మార్గాన్ని నిలవద్దు, అపహాస్యకులు కూర్చుండే చోట్ల కూర్చోవద్దు అంటున్నారు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది అంటున్నాడు. దేవుని యొక్క నామాన్ని ఎప్పుడు కూడా కీర్తించాలి. 10 తంతుల ఉదయమున కంఠస్వరం వినటం నాకు ఎంతో ఆశీర్వాదం. 10 తంతుల స్వరమండలముతో గంభీర సితారాతో నిన్ను ఆరాధించడం ఎంతో మంచిది అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మన భారాన్ని ఎవరి మీద మోపాలంటే యెహోవా మీద మోపము, ఆయనే నీకు తోడై ఉంటారంటున్నారు. మహోన్నతుడా నీ నామమును స్తుతించుట మంచిది అని చెబుతున్నారు. దేవుని నామాన్ని ఎప్పుడూ స్తుతించుకుంటూ మహింపరచుకుంటూ ఉందాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నా తండ్రి. నాయన ఇదిగో ఇంతవరకు నా తండ్రి నాయన మీరు నాకేం చేశారు, దేవుడు నాకేం చేశాడు అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, తన్ను ఎందరు అంగీకరించుతురు వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించను అంటున్నారు. దేవుని పిల్లలు ఎలా ఉండాలో తెలియపరిచారు నా తండ్రి నాయన. పాపము చేయొద్దు అంటున్నారు, భయభక్తులు కలిగి ఉండండి అని చెప్తూ ఉంటున్నారు. ఎల్లప్పుడూ స్తుతించండి అంటున్నాను అని చెప్పి వాక్య గ్రంథంలో దావీదు ఎంతో ప్రార్థన చేశారు ఆయన. అలాంటి ప్రార్థన మాకు కూడా నేర్పించండి దేవా నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు బాబు. ఇదిగో సంఘాన్ని దీవించండి నాయన. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సంఘ బిడ్డలందరినీ దీవించండి. ఇవ్వని వారిని కూడా దీవించి ఆశీర్వదించి మీరు తోడగండమని నా తండ్రి. ఈ శుభార్త ఆగిపోకుండా నాయన సాగే భాగ్యాన్ని దయచేయండి నాయన. ఛానల్ గల బిడ్డలను దీవించండి నాయన. మేడం గారి కుటుంబాన్ని దీవించండి నాయన. నాయన ప్రతి విషయంలో మీరు తోడయండి, కాచి కాపాడమని నాయన. టీవీ ముందు ఎంతమంది బిడ్డలైతే కూర్చుని ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నారు నాయన, వారి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నింటిలోంచి విడుదల దయచేసి శాంతి సమాధానంతో మీ శాంతిని ప్రతి కుటుంబానికి దయచేయమని యేసు పరిశుద్ధనామం పెట్టి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.